కానీ ఈయన నవ్వితే మన రాఘవకి నరకం కనిపిస్తుందట. మరి అలాంటి నవ్వులతో మనల్ని నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నీ కుశలాల తర్వాత అవతల నిన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, రెడీ అయిపో. అలాగే నాన్న. బాబు ఇదే అమ్మాయి ఇల్లు, ఈ సంబంధమైన ఖాయం చేసుకోండి. అలాగే ఈయనే అమ్మాయి తండ్రి. నమస్కారం మావయ్య గారు. పంతులు గారు, అబ్బాయి ఆస్తి పాస్తులు అవి? మాకు అమలాపూర్లో 60 ఎకరాలు, తాడేపల్లి గుళ్ళో 90 ఎకరాలు, అనకాపల్లిలో 120 ఎకరాలు ఉన్నాయా బాబు? సంపాదిద్దాం అనుకుంటున్నానండి. ఓహో, సంకల్ప బలం ఉందన్నమాట. నాకు కండబలం కూడా ఉంది మావయ్య గారు. అవన్నీ సర్లే గాని అమ్మాయిని పోషించడానికి ఏంటి అని? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, కాకపోతే నాకు కొంచెం కట్టింగ్లు ఎక్కువ, అంటే శాలరీలో. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు రామ్మా. అమ్మాయిని ఏమైనా అడుగుతావా? అంటే పెళ్లికి ముందే అడిగితే బాగుంటుంది బాబు. నేనంటే మంచి చెడ్డ అడుగుతావా అని? అయ్యో ఇప్పుడు అవి ఏమి అక్కర్లేదండి. రాఘవ దొంగ, నాకు అమ్మాయి బాగా నచ్చేసింది, ఇంటికి వెళ్ళాక మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీకు కబురు పెట్టిస్తాను, సరేనా? మావయ్య గారు, సీలింగ్ అంత తెల్లగా ఉంది, రంగు వేయించారా? గోడ కూడా తెల్లగా ఉంది, రంగు వేయించారా? వస్తాను మావయ్య గారు. అతన్ని బుగ్గగిలడం చూసాలే గాని ఇంతకీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు కానీ. ఇంకా కానీ ఏంటమ్మా, ఎర్రగా దొండబండ్లా ఉంటేను. నాన్న మొన్న ఇలాగే మామిడికాయ ఎర్రగా ఉందని తెచ్చారు, కోసి చూస్తే మొత్తం పులుపు పులుపు. ఈ టెంక కూడా బాగుందో లేదో చూడాలిగా. బుగ్గగిల్లాడు అంటే ఏదో డౌట్ గా ఉంది నాన్న ఆయన మీద నాకు. నిజమేనమ్మా, లేనిపోయిన డౌట్ పెట్టావు. హలో డిటెక్టివ్, దుబారా మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసామయ్యా. అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, క్యారెక్టర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరేనా? ఈ రోజు ఒక సంబంధం చూసాను రా, నాకు చాలా బాగా నచ్చేసింది. నా పెళ్లికి క్యాటరింగ్ నీకే ఇస్తాను, సరేనా? డెకరేషన్ కూడా నువ్వే చేద్దాను, ఉంటాను. ఈయనేంటి ఇలా నవ్వుతున్నాడు? కొంపతి చెప్పినా తెలిసిన వ్యక్తి అంటారా? ఎప్పుడు చూసినట్లేదే. మళ్ళీ నవ్వాడు. మనకి ఎప్పుడైనా పరిచయం ఉందా సార్? చెప్పండి సార్, అలా నవ్వుతారండి ఆ మాత్రం దానికి. అంటే మనం నర్సరీలో కలిసి చదువుకున్నామా? పోనీ ఎక్కడ హై స్కూల్లో కలిసి చదివేమా? చెప్పండి సార్, మరి అలా నవ్వితే బాగుండదు ప్రతిదానికి. మీరు తెలిసిన వ్యక్తి కాదో తెలియక టెన్షన్తో వస్తున్నాను నేను. ఎక్కడ చూసుంటాను అబ్బాయిని? పోనీ ఇప్పుడైనా సరే మనం బస్సులో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ చిల్లర కోసం నోటిచ్చి మీరు మార్చుకోండి అన్నాడా? సార్ పెద్దానికి అలా నవ్వకండి సార్, తెలిస్తే చెప్పండి. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలిసేమో కూడా నాకు తెలీదు, తెలిస్తే చెప్పండి. పెద్దానికి అలా నవ్వకండి, నవ్వకండి. చంపేస్తున్నాడు రా బాబు. మీకేమైనా అడ్రస్ కావాలంటే అడగండి, చెప్పేస్తాను. డబ్బులు అప్పు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. అలా కాదు సార్, ఇప్పుడు మనకి పరిచయం ఏమైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు? ఎవరైనా నవ్వించి చంపేస్తారు, మీరు నవ్వుతో చంపేస్తున్నారేంటి? నవ్వుతో నవ్వుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. చెప్పు చిచ్చయ్, ఈయన చూసి చూసి నా బుర్ర వేడెక్కిపోతుంది, ఇక్కడ ఉండకూడదు. చంపేస్తున్నాడండి బాబు. ఈడు అర్థం లేని నవ్వు ఈడు కూడా. అప్పుడు వాడు చెప్పకుండా మారిపోయాడు. ఎందుకురా నవ్వుతున్నారు? జోక్ చెప్తే గుర్తుకొచ్చి నవ్వుతున్నా? లేదు, మీరు నన్ను చూసే నవ్వుతున్నారు. అయ్యో లేదు సార్, సినిమాలో జోక్ గుర్తుకొస్తే నవ్వుతున్నాం. సినిమా ఎప్పుడు రా చూసారు? మూడు రోజులు అయింది. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీరు నన్ను చూసే అర్థం పడతాం లేకపోతే చంపేస్తాను. మళ్ళీ నవ్వారంటే నరికి పోగులు పెడేస్తా. నవ్వు వస్తే ఇంట్లో నవ్వుకోండి. పన్నీగా చెప్పు తీసి వాడతాను మళ్ళీ. పన్నీగా అర్థం లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కావట్లేదు. బుర్ర వేడెక్కిపోతుంది, ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా వేడి టీ తాగితే కానీ నాకు తినడానికి వేడిగా, అలాగే మంచి కాఫీ కానీ ఏదంటే పట్టరా? మేటరు ఇక్కడ కాఫీ ఎలా ఉంటుందని. ఎందుకు నవ్వుతున్నావయ్యా? కాఫీ తాగుతావా? టీ తాగుతావా?
చెప్పా పెద్దానికి నవ్వుతా ఉంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు. నవ్వుపోతే ఏమైనా పోయింది అక్కడ? ఒరే నీ దరహాసానికి దారం చుట్టూ ఉరయ్యా, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నువ్వేమన్నా జబర్దస్త్ ఫ్యాన్ రెగ్యులర్ చూస్తుంటావా? ఎవరు స్కిట్లు చూసి నవ్వుతుంటారు? అందులోని సుధీర్ స్కిట్లు చూసి నవ్వుతుంటావా? కొన్ని ఆది స్కిట్లు చూసి నవ్వుతుంటావా? ఓ రాకెట్ రాఘవ స్కిట్లు చూసి నవ్వుతావా? ఎందుకు ఆపేసావు నవ్వు? ఏం తప్పు చేశాడు రా వాడు? ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు? చెప్పరా, చెప్పరా, చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? నాకు బుర్ర పిచ్చక పడుతుంది, చెప్పరా. పోనీ రోజా గారిని చూసి నవ్వుతున్నావురా? నాగబాబు గారిని చూసి నవ్వుతున్నావా? ఓ అనసూయని చూసి నవ్వుతున్నావా? ఆపేసేయంట. అసలు నువ్వెవడవో చెప్పు, నాకు తెలియాలి. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? ఫోర్కుతో పొడిచేస్తా చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ప్రపంచంలో ఫోర్కుతో దూకున్నవాడు నిన్నే చూసేంటరా నేను? అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. చెప్పు. డిటెక్టివ్ దుబారా, అబ్బాయి సూపరా, క్యారెక్టర్లో కింగా. ఒక్క నిమిషం అమ్మాయి. నానా అబ్బాయిలో క్యారెక్టర్ కింగ్ అంట, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వీడికి వస్తాయో. అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. నమస్కారం బాబు. స్మైలీ ఫేస్, స్మైలీ ఫేస్. మీ గురించి విన్నాం, మీ క్యారెక్టర్ సూపర్ అంట. ఏమండి, మీరే నాకు భర్తగా రావాలి. మీరు తోపంట బాబు. ఏమిటే వీడు అన్నిటికీ అని మొహం ఇలా పెడతాడు? వీడికి పిచ్చి అనుకుంటున్నానా? ఈ దుబారా గాడు అన్ని చెప్పి చచ్చాడు, వీడికి పిచ్చి అన్న విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఈ సంబంధం మనకొద్దు, నువ్వు వచ్చే. అమ్మో వీడికి ఆ రకంగా ఈయన నవ్వు ఈయనకి అన్ని విధాలా నరకం అయిపోయింది. బాబు గారు బాగుంది రావు, గుడ్, బాగా ఎంటర్ చేశారు. రోజా గారు ఒకే ఎక్స్ప్రెషన్ తో శాంతి చంపేశాడు. అసలు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చాలా బాగా అనిపించింది, బాగుంది. మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మంద. ఇది నిజం. మీకు ఎలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. లాస్ట్ కామెడీ పంచ్ అనసూయది అయితే రోజా గారు హైపర్. అది పెళ్ళంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్నా. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసును ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకరు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రి వనంలో పాంప్లెట్లు పెంచినట్టు అందరికి పంచుతావు. పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా, అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అంశయం చూడటం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కొరకు కూడా తీరుతారంటరా? ఇలా ఉన్నా వెంటయ్యా, ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంతకాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడోడు అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా, అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి? అక్కడ అరుంధతి నక్షత్రం కనబడుతుంది కదా. ఏదో మాకేం కనపడట్లేదే. సరిగ్గా చూడవయ్యా, నాకు క్లియర్ కనపడుతుందిగా. నువ్వంటే పశుపతివిరా, నీకు ఎక్కడ ఉన్న అరుంధతి కనపడుద్ది. నా అనుభవాలు అన్ని రంగరించి ఆత్మకథ రాశాను. ఈ రోజు మినిస్టర్ గారి చేతుల మీదుగా బయటకు వదులుతున్నాం. ఆవిష్కరించండి సార్. కోకిల కేకేసిందే. కోకిల కేకేసింది. ఇది కేకేసినట్లేదురా, మీదకి వచ్చిన ఎదురు అంకేసినట్టుంది. సుబ్బారావు వచ్చాడు. పీతర ఎలాగని అడిగాను. కిలో 50 అన్నాడు. 20కి అడిగాను. కిలో 50 అన్నాడు. 20కి అడిగాను. అతడు 50, నేను 20. అతడు 50, నేను 20.
అతడు 50 నేను 20 చేసి తిప్పి చదవండి 50 20 50 20 50 20 ఎక్కడో 10 పేజీలో బేరం మొదలైంది నువ్వు 70 పేజీలో క్లోజ్ అయింది ఇది ఆత్మకథ గడ్డం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ అబ్బో అది గడ్డం ఏదైనా కాదు గట్టం ఏదైనా నువ్వు జైల్లో కూర్చొని బయోపిక్ రాసుకోవడానికి ఏం పెద్ద సంజయ్దత్ అనుకుంటున్నారను పేపర్ దేరే అరే సర్కిట్ బోల్నా రే పేపర్ దేపర్ పచాస్తులాయరే సంజయ్దత్ ఠీకే జాతు అరే వీని సంజయ్దత్ లాగా చేయమంటే గొరిల్లా లాగా చేస్తున్నాడు ఏంద్రా మీ ఈటీవీలో